మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉందా, ఏ లోన్ రావటం లేదా, అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి. జరిగిన విషయాలు మీకు తెలియదు. అది గుంటూరులో అమ్మాయి రేప్ కేసు పెట్టింది అబ్బాయి మీద, సాయి అనే అబ్బాయి మీద. అలా టెస్ట్ లో వేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసింది మళ్ళీ హైదరాబాద్. ఏం చేస్తారు డూడి? ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్ కంపెనీ వెళ్ళింది. ఎవరిది? సాయి అనే అబ్బాయి వాళ్ళది. ఓకే, లావణ్యతో ఎలా పరిచయం? గోవాలో. ఎవరు వినండి వినండి, ప్రశాంత్ ప్రశాంత్. ఇది ఆడియో వీడియో. అతని హిడెన్ ఫోల్డర్ లో 850 ఉన్నాయి. అతను ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలతో తిరిగాడు, ఎంతమంది అమ్మాయిలతో ఏం చేశాడు? సరే, నాకు ఒకటి అర్థం కదా, అబ్బాయి తిరుగుతాడు. ఏ అబ్బాయి? సాయి అనే అబ్బాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం మగోడు కాబట్టి, ఓకే, తన పర్సనల్ లైఫ్ తంది. ఈ అమ్మాయి వెళ్ళి తన ట్యాబ్ లో ఉన్న వీడియోలు తీసుకుని నేను మీడియాకి ఇస్తాను, నువ్వు ఎలాంటి వాడు నేను మీడియాకి చెప్తానంటే ఎంతగా ఇంతగా కాదమ్మా. ఇప్పుడు ఎవడు తప్పు చేసిండో మనకి తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. బట్ ఇంతకాడికి ఎందుకు వచ్చింది అసలు మ్యాటర్? అదేగా మాకు అర్థం కాదు. ఏం కావాలంటే పెళ్లి కావాలంట సాయితో. సాయితో పెళ్లి కావాలంట. మరి రాస్తుండంటే మా అన్న, మా తమ్ముడు. అదే అండి, ఇప్పుడు ఏం చేయాలి? తనేమో మీకు చెప్పాగా అండి, ట్విట్టర్ లో ట్వీట్ చేస్తుంది ఇలాగ నాకు ఇలా జరిగింది, ఇలా జరిగింది, అబ్బాయి 850. వాళ్ళ ఫాదరు గుంటూరు ధర్మకర్త, మస్తాన్ దర్గా తెలుసు, కాలే మస్తాన్ బాబా దర్గా, అది దాని ధర్మకర్త ఆయన వాళ్ళ ఫాదర్ గారు. అది తల తీసినట్టుంది వాళ్ళకి. ఇప్పుడు తెలుసా ఎందుకు తెలియదు అంకుల్? నేను కాల్ చేస్తా, అదే వింటారా? హలో 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 అన్విక. సరే చెప్ సరే. అన్విక ఏంటి అన్విక, వాయిస్ క్లిప్ ఏంటి? పొద్దున ఒక ఇష్యూ అయిన ఉండే కదా సరే. ఏమైంది పొద్దున? అదే అసలు ఇప్పుడు ఏం కావాలి అన్విక, అసలు నాకు అర్థం కావట్లేదు. నాకు ఫస్ట్ సాయినే వచ్చి అటెండ్ అవ్వమను సరే. ఎందుకు దాక్కుని తిరుగుతున్నాడు? దాక్కుని తిరుగుతూ ఎలా వచ్చింది సరే? అదే ఇప్పుడు సాయి దగ్గర ఏం కావాలి నీకు చెప్పు నార్మల్ గా. అతన్నే అడుగు ఏం చేస్తే న్యాయం వస్తుందో. మరి రాస్తారున్నాడు కదా, మరి రాస్తారున్నా? రాస్తారని ఏంటి? మేము ఒక ఇంట్లో ఉంటున్నాము, అదే నిజం, అదే తెలుసు అందరికి. చెప్పిస్తే మాత్రం ఇంకా నువ్వు ఇప్పుడు ఇలాగే మాట్లాడితే సరే. అదే మళ్ళీ నా మీద కేసు పెట్టావు కదా ఆల్రెడీ, రేప్ కేసు. షరీఫ్ మస్తా సరే సర్లే అండి, జాగ్రత్త. ఓకే, నువ్వు కూడా జాగ్రత్త. అదేందండి ఇంకా చాలా అండి. నా మీద తన్ని చింటూ అనే వ్యక్తి మోసం చేశారు, రేప్ చేశారు, ఇలా చంపడానికి చూస్తున్నాను చెప్పి కేసు పెట్టి వాళ్ళు అర్థం చేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఈ అమ్మాయి ఇలాగే కేసులు పెడతా ఉంటుంది అని షీ టీంలోకి వెళ్ళాము, నన్ను కోసారు, వీళ్ళు ముగ్గురు పారిపోతున్నారు కూడా వదిలేసి ఇలా సిగరెట్తో కాల్చారని చెప్పి, దెబ్బలు చూపియమ్మా అంటే దెబ్బలు లేవు, తొందరపండి తొందరపండి అని చెప్పి నాకు వచ్చేసింది. ఎందుకంటే అమ్మా ఏదైనా జరిగితే ఆ సాయి అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతారమ్మా. పరువు వాళ్ళు ఇంకెంతలాంటి ఒక 30-40 సంవత్సరాల నుండి గుంటూరులో వాళ్ళు ఉంటున్నారు, పుట్టి పెరిగింది మొత్తం. అంతకు అర్థం చేసుకోండి, ఒక 40 సంవత్సరాల నుండి తెలుసమ్మా మొత్తం తెలుసు. అది ఆయన 40 సంవత్సరాల నుండి గుంటూరులో ఎంత పేరు ఉండాలమ్మా? అదే ఒక అబ్బాయి మీద రేప్ కేసు అంటే మీకు తెలుసుగా అమ్మా ఎంత భారం. సరే చేశాడంటే ఒప్పుకోవచ్చమ్మా, చేయనుకుండా నేరానికి అబ్బాయి శిక్ష పడతా, ఇల్లు వదిలేసి ఆఫీసులు వదిలేసి పారిపోయిందమ్మా రోడ్ల మీద. రేప్ చేశాడంట కదా సాయి తను. ఎప్పుడు చేశాడంటే గుంటూరు తన రూమ్ తీసుకొని, తన రూమ్ ఏందంటే ఓపెన్ చెప్తున్నా అండి మీకు, సాయి రావాలి డైలీ ఉండాలి తనతో, ఉండపోతే సాయి ఎదుర్కొంటే ఏం చేయదు. సాయి పక్కకి వెళ్ళి అనుకున్నా వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది, మీ అమ్మాయి వీడియోస్, మీ అబ్బాయి వీడియోస్ మీ దర్గా మూర్తి ఇచ్చేస్తాను, రోడ్డు మీద అడుక్కు తింటారు గొంతు మొత్తం గడ్డం పగిలింది. అది బరువు ఆ మనిషి కొన్ని భారీ పర్సన్ వినిపిస్తాను, అది వీడియో కూడా చూపిస్తాను. అక్కడ అబ్బాయి చనిపోయే ముందు తీసుకున్న వీడియో, అసలు మాకు మైండ్ పనిచేయలేదు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే వెళ్ళి మాట్లాడదామంటే అదే అండి, ఇప్పుడు ఏం చేయమంటారు చెప్తే అతని జీవితం నాశనం చేసి అమ్మాయి వీడియోస్ పట్టుకొని బెదిరిస్తుంది అమ్మాయిని. అమ్మాయి వీడియోస్ దీనికి నుంచి వచ్చినాయి, సాయి అనే ఫోన్ లో, వాళ్ళిద్దరు పర్సనల్ గా ఉన్న ఫోన్ లో నిద్రపోతుంటే సైలెంట్ గా ఫోన్ తీసుకొని
ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. లాగా ఉంటది కదా చిన్న ప్రింట్. ఎట్లా జరుగుతుంటాయి ఇంటికి వచ్చి హైదరాబాద్ సాయి వాళ్ళ ఇంటికి ఎత్తుకుపోవడానికి తనే చెప్పింది ఫోన్ చేసి ఇక్కడ ఉన్నాడు తీసుకెళ్ళిపోండి వచ్చాను. అంత అవసరం అమ్మా? రెండు రోజులు రోడ్డు మీద పడుకోండి అమ్మా, ప్లాట్ఫామ్ మీద. న్యాయం కావాలంట అంకుల్ కూతురికి. ఇప్పుడు ఇందాక నడుపుతున్నా కదా, ఏం కావాలని? న్యాయం కావాలంట. అబ్బాయికి పెళ్ళైందని తెలుసు, 9 సంవత్సరాలు అబ్బాయి ఉన్నాడని తెలుసు, అండ్ న్యాయం కావాలంట. అమ్మాయి కంటే డివోర్స్ ఇచ్చేసి తను చేసుకోవాలంట. రాస్తారు నా తమ్ముడు అండి, ఇంటి ఉన్నారు కదా మీరు, రాస్తారు అది. మరి ఏం చెప్పండి చెప్పండి. విను, ఒక 1 అవర్ మ్యాక్స్ వచ్చి నా కాళ్ళు పట్టుకుంటావు, వెళ్ళి కేసు పెట్టింది నా మీద నర్సింగ్ ఈపీఎస్లో. మంచిగా చెప్తుంటే ఇవ్వండి, పాపం చేయదు ఎందుకు? ఇప్పటికి లేట్ ఏం కాదు, వెళ్ళి అమ్మాయి కాళ్ళు పట్టుకోమ్మా. అమ్మాయి పర్సనల్ ఏ తండ్రి ఊరుకుంటాడండి? ఇప్పుడు మీ కూతురి మీకు పెడితే ఎలా ఉంటుంది అండి? ఎవరు చూపించింది ఇప్పుడు? బ్లాక్ మెయిల్ మాకే కడుపు వచ్చింది నాకు. ఏంటంటే ఇప్పుడు ఎంత కొంత ఇంత డబ్బు, కొంత డబ్బు ఇస్తే మళ్ళీ గోవాను ఏటో టూర్లు వాళ్ళని వెళ్ళేసుకుని టూర్లు తిరగాలి. అదే మీరు వచ్చి స్టేషన్ లోకి వచ్చి చెప్తే భయం బతికి బయటపడతాం అండి. లేదంటారా మేము యాక్షన్ తీసుకుంటే మాత్రం అందరూ డిస్టర్బ్. మమ్మల్ని బతకనిస్తుందా? మమ్మల్ని బతకనేదిగా, మీకేం సంబంధం, మీరు ఎందుకు వచ్చినారు అని అంటది. ఇదంతా తల్లిదండ్రులు పిలిపిమని. తను కూడా మంచోడు అమ్మా, పాపం చాలా బంగారం. పాపం తన కెరియర్ అంతా దెబ్బతింటది. ఆల్రెడీ దెబ్బతినింది అంకుల్, తనకి కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎవరు ఎవరు పడతారా? మంచోడు పాపం, నేనే చూస్తాను కదా వాళ్ళ పేరెంట్స్ కూడా మాలాగానే సైలెంట్ పర్సన్. లేదమ్మా ఒక చిన్న మాట, ఇగో ఈ చేతిలో డబ్బులు చూస్తున్నా. కోవిడ్ అప్పుడు చిన్న కోవిడ్ కరోనా అప్పుడు ఇగో క్యాంటీన్ లా చేసింది, ఇండియన్ ఎయిర్లైన్స్ అని చదివింది, ఎన్ని లక్షలు. అసలు మాది ఏం లేదు తెలుసు, ఇప్పుడు కష్టం మీదనే కష్టం మీద మేము ఇప్పుడు మేము కష్టం మీదనే. ఎందుకంటే అమ్మ ఒక మాట చెప్పేది అండి, నాకు తల్లి ఉంది తెలుసా, లక్షలు ఇచ్చుకుంటూ వచ్చాను అంకుల్ కూడా తెలియకుండా. గోవాలో ఉన్నా అంటే అక్కడ ఉన్నా సంగీతం నేర్చుకుంటానా, ఎంత డబ్బు ఖర్చు పెట్టేసిందో. అదేలేండి మీరు కూతురు కాబట్టి ఇంకా మీరు చేయాలి కాబట్టి పరువు పోతుంది కదా. అంతేలేండి అమ్మా, అందుకే అమ్మా నేను సైలెంట్ ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాను. మీరు కానీ రాస్తారని వాళ్ళ ఫ్యామిలీ కానీ అది మీరు వచ్చి అసలు అమ్మాయి రాస్తారని వాళ్ళిద్దరు ఇలాగా అని చెప్తే అయిపోయింది కదా. అమ్మాయి ఏం చెప్తుంది, నా రాస్తే నాకు సంబంధం లేదు, నాకు తమ్ముళ్ళు లాంటి అన్న లాంటి అండి. అది పెళ్లి చేసుకోమంటే పడొద్దంటది. అది మరి వాళ్ళ వైఫ్ వీడియోస్ ఉన్నాయంట, సాయి వాళ్ళ వైఫ్తో కలిసి ఉన్న వీడియోస్. 10 సంవత్సరాలు వాళ్ళు లేరు, దూరం అయినా హ్యాపీగా ఇద్దరు అండర్స్టాండింగ్ వెళ్ళినా అమ్మాయి వీడియోస్ అమ్మాయికి పెడతాయి ఏంటంటే. గంధన బ్లాక్ మెయిల్ చేయటం ఇది ఎక్కువ చీప్ వెన్ తక్కువ చీప్ అని. ఆల్ ఐ వాంట్ హిమ్ టు డై అంట, తను చనిపోవాలని కోరుకుంటుందంట సాయి. అబ్బాయి చనిపోవాలంట, ఇంకేమొస్తుందంట చనిపోతే? అదే కదా భార్య పిల్లలు ఆగు, తల్లిదండ్రులు ఆగు, ఎందుకంటే తల్లిదండ్రులు లేరు పట్టించుకుంటారు, మరి వాళ్ళకు ఉన్నారు పట్టించుకుంటారు. అన్ని వాడు పెద్ద కుక్క పిల్లలు అందరికి పెద్ద ఆపరేషన్ చేయించేసింది, పిల్లలు పుట్టుకుంటే వాడికి. వాళ్ళకి పిల్లలు పుడితే అంట గొడవ గొడవ చేసిందండి వీళ్ళు మొత్తం. సరే నువ్వు ఉంటావు ఇప్పుడు ప్రజెంట్ గుంటూరేనా? ఏం చేస్తావు గుంటూరులో? మాది హోటల్ తెలుసా మీకు? అయ్యో నేను గుంటూరు ఏసీ కాలేజీలో తెలుసా మీకు, చూస్తే గుర్తుపడదు. ఇప్పుడు డెవలప్ అయిపోయింది ఇప్పుడు గుంటూరు జనరల్ హాస్పిటల్ ఉంది కదా ఏసీ కాలేజీ దాటిన తర్వాత. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి.